రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఏమాత్రం ప్రేమ లేదని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి భరోసా యాత్ర పేరిట పర్యటనకు రావడం కొత్త నాటకానికి తెర తీయడమే అన్నారు. గుంటూరులో నిర్వహించిన సభను ప్రధాని మోదీ సీఎం చంద్రబాబును విమర్శించడానికి వేదిక చేసుకున్నారని మండిపడ్డారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో 562 కోట్లకు మించి పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెరలేపింది. 2014 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అంతిమయాత్ర చేసి మహాప్రస్థానానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని పంపించారు. తగుదునమ్మ అంటూ ముద్దబ్బాయి ఉత్తర కుమారుడు రాహుల్ గాంధీ గారు నిన్న చేసిన ప్రసంగం కానివ్వండి, వాళ్ళు మాట్లాడిన మాటల్లో పశ్చాత్తాపం కానీ, చేసిన దుర్మార్గం మీద కనీసం ఒక్క మాట కానీ అసత్య ప్రచారానికి, బుర్రజల్లే కార్యక్రమానికి, రాళ్ళేసే కార్యక్రమానికి తెరలేపారు. ఆంధ్రప్రజల గుండె చప్పుడు, తెలుగువారి ప్రాణనాడి జీవనాడి పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు మీద చాలా స్పష్టంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3349 కోట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టును ముందుకు నడిపిస్తూ ఉన్నాయి.